ఎన్నికలకు టైంలో ఉద్యోగులతో సీఎం మీటింగ్ మీటింగంది కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓకు ఆదేశం భేటీలో జరిగిన చర్చలు ఇచ్చిన హామీలపై ఆఫీసర్ల ఆరా రిపోర్ట్ ఆధారంగా సీఎంకు ఉద్యోగ నేతలకు ఈసీ నోటీసులిచ్చే ఛాన్స్ మంత్రులు ఎమ్మెల్యేలపైన ఎన్నో కోడ్ కంప్లైంట్స్ ముఖ్యమంత్రి కేసీఆర్పై కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగానే ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం భేటీ కావడంపై రిపోర్ట్ ఇవ్వాలని సీఈఓను ఆదేశించింది ఉద్యోగులను ప్రభావితం చేసేలా ఈ నెల పదిన ప్రగతి భవన్లో జరిగిన సమావేశానికి సంబంధించిన వచ్చిన ఫిర్యాదుపై వివరణ ఇవ్వాలని స్పష్టం చేసింది దీనిపై స్పందించిన సీఈఓ వెంటనే ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని హైదరాబాద్ ఎన్నికల అధికారికి ఆదేశాలు జారీ చేశారు దీంతో ఆ రోజు జరిగిన ఉద్యోగ సంఘాల భేటీ అందులో జరిగిన చర్చలు ఇచ్చిన హామీల గురించి ఆఫీసర్లు ఆరా తీస్తున్నట్లు తెలిసింది ఈ రిపోర్ట్ ఆధారంగా సీఎంకు సంబంధిత ఉద్యోగ సంఘాల నేతలకు ఈసీ నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది కోడ్ ఉల్లంఘిస్తూ ఇటీవల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ హెడ్స్ టీచర్స్ అసోసియేషన్తో మంత్రి కేటీఆర్ కూడా మీటింగ్ నిర్వహించారు దీనిపైన ఆఫీసర్లు ఎంక్వైరీ చేస్తున్నారు ఈ మధ్య మంత్రి కేటీఆర్ను ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జేఎస్ రంజన్ కలవడంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది దీనిపై ఆయన వివరణ ఇచ్చుకున్నారు ఇక పాపిరెడ్డి కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో నేరుగా మీటింగ్ ఏర్పాటు చేసి ఆ కార్యక్రమానికి అధికార పార్టీ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డిని పిలిచారని ఫిర్యాదు అందింది టిఆర్ఎస్ గ్రాడ్యుయేట్ అభ్యర్థుల పేరుతో ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ దివంగత మాజీ ప్రధాని పివి నరసింహరావు ఫోటోలు పెట్టడంపై సీఓకు కాంప్లెక్స్ అందింది దీనిపై ఎంక్వైరీ రిపోర్ట్ ఇవ్వాలని మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఆదేశించారు ఉద్యోగులతో సమ్మేళనాలు ఆత్మీయ సమ్మేళనాల పేరిట మంత్రులు మీటింగ్స్ పెట్టడం వివాదాస్పదంగా మారింది మంత్రులు తమ శాఖ పరిధిలోని ఉద్యోగులందరినీ ఆత్మీయ సమ్మేళనాల పేరిట ఒకచోట చేర్చి ప్రమోషన్లు పీఆర్సీపై హామీలు ఇవ్వడం అధికార దుర్వినియోగానికి పాల్పడమేన ఆరోపణలు వినిపిస్తున్నాయి హైదరాబాద్ శివార్లోని ఓ ఫంక్షనాల్లో పంచాయతీ కారేజ్లు మొదలుకొని జెడ్పీఈఓ వరకు పంచాయతీరాజ్ శాఖలోని అన్ని స్థాయిల ఉద్యోగులతో భారీగా ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ఈ సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రులు హరీష్ రావు శ్రీనివాస్ గౌడ్ హాజరై అనేక హామీలు గుప్పించారు ఇదే సభకు వచ్చిన హైదరాబాద్ ఎమ్మెల్సీ అభ్యర్థి సురభి వాణిదేవి తనకే ఓటయ్యాలని కోరారు మంత్రుల సమక్షంలో ఇలాంటి ఆత్మీయ సమ్మేళనాలు అన్ని శాఖల ఉద్యోగులతో జిల్లా రాష్ట్ర స్థాయిలో ఎన్నో జరిగాయి ఆఫీసుల్లో టీజీఓలు ఫోన్లు చేసి టీఎన్జీఓలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అభ్యర్థులకు ఓటు వేయాలని ఉద్యోగులను టీఎన్జిఓ టీజీఓలు కోరుతున్నాయి ఎన్నికల కోడ్ ముగియగానే పీఆర్సీ ఇస్తామని చెప్పారని అధికార పార్టీకి ఓటు వేయాలని చెబుతున్నాయి ప్రచారానికి చివరి రోజైన శుక్రవారం హైదరాబాద్లోని పలు ప్రభుత్వ కార్యాలయాలకు టీజీఓ నేతలు వెళ్ళి ఓటు వేయాలని కోరారు ఇక టీఎన్జిఓ నేతలు ఆరు ఉమ్మడి జిల్లాలో ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగుల వివరాలు సేకరించి ఫోన్లు చేస్తూ ఓటు వేయాలని కోరుతున్నారు